ఈజీ కూర కోసం మనం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు కావాలి. తాలింపు గింజల్లో మనము కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మెంతుల వల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన టమాటా ముక్కల్ని, ఉల్లిపాయల్ని, కొంచెం అలాగే కరివేపాకుని, ఒక పచ్చిమిరపకాయని కూడా కట్ చేసి తీసుకొని ఒక నిమిషం పాటు వీటి మొత్తాన్ని తాలింపులోనే ఈ విధంగా బాగా కలుపుకొని ఆ తర్వాత దీనికి మూత పెట్టి ఆవిరిలోనే దాదాపుగా 4-5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఆవిరిలో ఉడకడం వల్ల ఈ టమాటాలు అనేది మనకి చాలా ఈజీగా ఉడికిపోతాయన్నమాట. ఆ తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మనం ఇప్పుడు మంటను మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి జస్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ విధంగా దంచుకొని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సగము లేదా 1 టేబుల్ స్పూన్ వరకు అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా పసుపు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఈ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు దీని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఖచ్చితంగా మంటను మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకోండి, అప్పుడే కూర మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి మీడియం హీట్లోనే దీని మొత్తాన్ని బాగా అంటే 90% వరకు ఉడికేంత వరకు ఈ విధంగా ఈ కూర మొత్తాన్ని ఉడికించేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కారం అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకొని దీని మొత్తాన్ని లో హీట్లో ఇప్పుడు మనం అంటే లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ కారం కూడా ఈ కూరకు మొత్తం పట్టేలాగా ఈ విధంగా లో హీట్లోనే బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకునేటప్పుడే మనకి టమాటాలు మొత్తం ఉడికిపోయి మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి లో హీట్లోనే జస్ట్ ఇంకొక 2-3 నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి చాలా అంటే చాలా 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 ఈజీగా ఈ కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా, దోశలోకైనా, చపాతీలోకైనా కూడా, ఇడ్లీలోకైనా కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈజీ కూరని ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది, చాలా తొందరగా అయిపోతుంది. జస్ట్ మనకి 5 నుంచి 10 నిమిషాల్లోపు ఈ కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. మనం ఇలా మూత పెట్టి ఆవిరిలో ఉడికించుకోవడం వల్ల కూర అనేది మంచి టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ రెసిపీ కూడా. మనం ఇందులో ఎటువంటి మసాలాలు అనేది ఏమీ యాడ్ చేయలేదు. సో ఈ విధంగా సింపుల్గా కనుక ఈ కూర చేశారంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి, అందులో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట. మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.